కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీనివాసుడు భక్తులకు 8 రోజుల పాటు దూరం కానున్నాడు. స్వామివారి దర్శనాన్ని 8 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. 12 ఏండ్లకొకసారి జరిగే ఈ అష్టబంధన బాలారాయణ సంప్రోక్షణం కారణంగా ఈ 8 రోజులను భక్తులకు అనుమతించబోమని టీటీడీ చెబుతుంది. 9 సాయంత్రం 6 గంటల నుంచి 17 ఉదయం 6 గంటల వరకు స్వామివారి దర్శనాన్ని పూర్తిగా నిలిపివేయనున్నారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం తిరుమల చరిత్రలోనే ఇది మొదటిసారి. గతంలో మహా సంప్రోక్షణ నిర్వహించిన భక్తులకు మాత్రం అనుమతించేవారు. కానీ ఇప్పుడు స్వామివారిని 100,000కు పైగా దర్శించుకుంటున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరిని ఆలయం లోపలికి అనుమతించేది లేదు అంటున్నారు టీటీడీ వారు. గతంలో మహా సంప్రోక్షణ నిర్వహించిన భక్తులకు మాత్రం అనుమతించేవారు. కానీ ఇప్పుడు ప్రతిరోజు 100,000కు పైగా స్వామివారిని దర్శించుకుంటున్న నేపథ్యంలో ఎవరిని ఆలయం లోపలికి అనుమతించేది లేదు అంటున్నారు టీటీడీ వారు. 2006లో టీటీడీ మహా సంప్రోక్షణ నిర్వహించిన సమయంలో కొంతమంది భక్తులను అనుమతించేవారు. రోజుకు 20,000 మందికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించినారు. ఇప్పుడు కూడా అదే పని చేద్దామని టీటీడీ ఆలోచించి రోజుకు 30,000 మంది భక్తులను అనుమతించాలి అనుకుంది. కానీ 100,000 మందిని కంట్రోల్ చేసి 30,000 మందికి దర్శన అవకాశం కల్పిస్తే కొండపై రద్దీ బాగా పెరుగుతుంది అని భావిస్తుంది. టీటీడీ సంప్రోక్షణ కార్యక్రమం 11 నుండి 16 వరకు కొనసాగుతుంది. కానీ దర్శనాన్ని మాత్రం 9 సాయంత్రం నుంచే నిలిపివేస్తున్నారు. 11 వరకు దర్శనానికి అవకాశం కల్పిస్తే కొండపై రద్దీని మెయింటైన్ చేయలేము అని టీటీడీ భావిస్తుంది. అష్టబంధన బాలారాయ మహాసంప్రోక్షణంలో 40 మంది ఋత్విక్లు పాల్గొంటున్నారు. దాదాపు 100 మంది వేద పండితులు, ప్రబంధ పండితులు, వేద విద్యార్థులు పాల్గొంటారు. 15న మహాశాంతి తిరుమంజరిని నిర్వహించి 16న తులాలగ్నంలో సంప్రోక్షణాన్ని నిర్వహిస్తారు. భక్తులకు ఇబ్బంది కలిగించకూడదు అనే ఉద్దేశంతోనే దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ పుట్ట సుదర్శన్ యాదవ్ గారు తెలిపారు. యథావిధిగా 17 ఆగస్టు 17 ఉదయం 6 గంటల నుండే స్వామివారి దర్శనం కొనసాగుతుంది.